వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీప ప్రశ్నలకి సమాధానం సౌందర్య గారి దగ్గర ఉండదు ఇక వెళ్ళిపోతూ ఉంటే దీప అడుగుతుంది అత్తయ్య మిమ్మల్ని బాధ పెడితే నేను క్షమాపణ అడుగుతున్నాను కానీ నేను ఏం చేయాలత్తయ్య అని అడుగుతుంది ఇక సౌందర్య వెనుకకొచ్చి నువ్వు అడిగిన ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను నీకు అత్తలాంటి అమ్మ ఎప్పుడు న్యాయమే చేస్తుంది అన్యాయం చేయదు ఇంకొక నిజం చెప్పనా వాడు కూడా నిన్నే ప్రేమించాడు నిన్నే ఇష్టపడ్డాడు నీకోసమే వాడు ఇక్కడ ఉంటున్నాడు అలాగే నీ పిల్లల్ని నిన్ను సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నాడు అది మాత్రం నిజం నిజం దీప ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు వస్తాను అని చెప్పి సౌందర్య ఇంటికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక మౌనిత చేసిన పనికి కోపంగా పైకి లెగిస్తారు కార్తిక్ ఏంటి మౌనిత ఏంటి ఇదంతా కావాలనే చేశావు కదా దీపకి విషయం తెలియదని తెలుసుకొని దీపకి తెలియాలనే కదా ఇలా వీడియో కాల్ చేశావు ఎందుకు మౌనిత ఎందుకు ఇంత శాడిష్ లాగా తయారయ్యావు నీకు ఏం కావాలి ఎందుకు ఇంకా దీపతో దీప జీవితంతో ఆడుకుంటున్నావు దీప ఏ పాపం చేసింది పిల్లలు ఏ పాపం చేశారు అని అడుగుతారు మరి నేనేం పాపం చేశాను కార్తిక్ ఎందుకు నన్ను నిందిస్తున్నావు దీప ఈరోజు కాకపోతే ఇరవై ఐదో తారీఖు నిజం తెలుసుకోదా చెప్పు గురించే మెల్లి మెల్లిగా ఒక్కొక్కరికి నిజం తెలియాలని అనుకుంటున్నాను అప్పటికప్పుడు తెలిస్తే ఏ డిసిషన్ అయినా దీప తీసుకుంటుంది ఇక మనందరినీ వదిలేసి విజయనగరం దగ్గరికి వెళ్ళి టిఫిన్ షాప్ పెట్టింది ఈసారి ఇక ఈ దేశాన్నే వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోతుంది అందుగురించే ఈ నిర్ణయం తీసుకున్నాను నన్ను తప్ప అనంగానే తప్పు లేదు నాదే తప్పు నిన్ను ఫ్రెండ్గా పది సంవత్సరాల నుండి నమ్మాను కదా తప్పకుండా నాకు బుద్ధొచ్చే పనులే చేశావు వస్తాను అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరుతారు కార్తీక్ ఇక దీప సౌందర్య గారు వెళ్ళిపోయాక ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నేను ఏం పాపం చేశాను డాక్టర్ బాబు రాముడు లాంటివారు అనుకున్నాను కనీసం మనిషిలా కూడా ప్రవర్తించలేదు నా వైపు ఇక నన్ను తప్పు చేశాను తప్పు చేశానని చెప్పి ఇక ప్రతిరోజు అన్న డాక్టర్ బాబు తానే తప్పు చేశాడు రాముడుగా అనుకున్నవాడు ఇప్పుడు ఏమనాలి ఎలా నిన్ను బ్రతకాలి నా పిల్లలకి దారి ఎలాగా ఆ రాక్షసి కావాలనే చేసిందని అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఏం చేస్తారు ఎవరికి న్యాయం చేస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఇక లోపల బాధపడుతూ పైకి మాత్రం చాలా కోపంగా ఉంటుంది దీప ఇంతలో కరెక్ట్గా డాక్టర్ బాబు వస్తారు ఇక దీపని చూడంగానే దీపకి అర్థమయ్యిందా ఇంత కోపంగా ఉంది అంటే తప్పకుండా అర్థమయ్యే ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే దీప వస్తుంది ఏంటి డాక్టర్ బాబు పెళ్ళి షాపింగ్ అయిపోయిందా అడగంగానే ఏ పెళ్లి షాపింగ్ దీపా అని అంటాడు అదే మౌనితకి మీకు ఈ నెల ఇరవై ఐదో తారీఖు రిజిస్టర్ మ్యారేజ్లో రిజిస్టర్ చేసుకొని వచ్చారు కదా నాకు తెలిసిపోయింది అని అంటుంది దీప ఒక్కసారిగా బాధగా అలా చూస్తూ ఉంటాడు ఎందుకు డాక్టర్ బాబు ఎవరిని మోసం చేయాలని ఎవరిని అన్యాయం చేయాలని పది సంవత్సరాలుగా చెయ్యని తప్పుకి శిక్ష వేసేశారు ఇప్పుడు నేను చెయ్యని తప్పుకు కూడా శిక్ష వేసేయాలని అనుకుంటున్నారా అసలు మీరు ఏమనుకుంటున్నారు ఇక ఏం చెయ్యాలనుకుంటున్నారు అని అంటుంది దీప లేదు దీప నాకు తెలియకుండానే మౌనిత ఆ నిర్ణయం తీసుకుంది అనగానే అవునా మరి మీరు కూడా వెళ్ళి తన పక్కనే కూర్చొని రిజిస్టర్ ఆఫీస్లో సంతకం చేసి వచ్చారు కదా డాక్టర్ బాబు దానికేమంటారు అలాగే ఇప్పుడు పెళ్ళి బట్టల దాకా వచ్చింది ఇక రేపు పెళ్ళి కూడా చేసుకుంటుంది కానీ నాకు ఏమీ తెలీదు నేను తప్పు చేయలేదు దానికదే జరిగిపోతుంది అని చెప్తే నేను నమ్మాలా మిమ్మల్ని నమ్మాలా అని అడుగుతుంది దీప ఆ మాటకి ఇక కార్తీక్ అంటాడు నేను ఏ తప్పు చేయలేదు నన్ను నమ్ము దీపా నన్ను అనుమానంగా చూడద్దు నేను పెళ్లికి తనతో ఒప్పించలేదు అని అడుగుతాడు ఆపండి డాక్టర్ బాబు ఆపండి ఇంకా మీరు చెప్తూ ఉంటే నేను వినాలి అంతే కదా కానీ మీరు ఎన్నెన్ని తప్పులు చేసినా ఈ దీప మిమ్మల్ని పట్టుకునే ఉంటుందనే కదా మీ బాధ చూడండి రేపు పిల్లలకి ఏం సమాధానం చెప్తారు పిల్లలు ఇదిగో ఈ మౌనిత మెడలో మా డాడీ తాలిబొట్టు కట్టాడు దాకా మౌనిత ఆంటీ ఇక డాడీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొని ఇప్పుడు మాత్రం మౌనిత ఆంటీకి ఒక బాబో పాప పుడతారు ఆ బాబో పాపో తెచ్చి ఇక మీకు తమ్ముడో లేకపోతే చెల్లో అని పరిచయం చేస్తారా అలాగే మౌనితని పెళ్లి చేసుకున్నారు ఇదిగో మీ అమ్మకి ఇంకొక చెల్లెలు అని చూపిస్తారా ఎందుకు డాక్టర్ బాబు ఎందుకు మా జీవితాలతో ఇలా ఎందుకు ఆడుకున్నారు నా దారిని ఏం చేద్దామనుకుంటున్నారు మా పిల్లల భవిష్యత్తుని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి తప్పంతా మీరు చేసి ఇప్పుడు కామ్గా ఉంటే సరిపోదు ఏం సమాధానం చెప్పాలో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది దీపా ఇక కార్తీక్ దీప మాటలకి దీప కోపానికి ఇక కార్తీక్ ఒక్క మాట కూడా సమాధానం చెప్పడు అలాగే తల దించుకొని నించుంటాడు చెప్పండి డాక్టర్ బాబు ఇలా తల దించుకునే పరిస్థితి ఎందుకొచ్చింది వచ్చింది ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా రుజువులతో సహా చూపించినా నమ్మలేదు కానీ మీరు తప్పు చేశారని రుజువు నిలవెత్తు విగ్రహంలాగా అదుగో ఆ చాక్పీసుల గీతలున్నాయి చూడండి అవి గీసుకుంటూ వెళ్తుంది ఇప్పుడు నేనేం చేయాలి పోని నన్ను వదిలేసేయండి నా పిల్లలు నా పిల్లలకి మీరు ఏమని సమాధానం చెప్తారు వాళ్ళకి మీరు సమాధానం చెప్పగలుగుతారా వాళ్ళని సూటిగా చూడగలుగుతారా అని చెప్పి అడుగుతుంది దీప ఇక కార్తిక్ బాధపడుతూ దీప నువ్వు ఎన్నైనా తిట్టు నేను భరిస్తాను కానీ మౌనితిని నేను కావాలని తప్పు చేసి పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే మౌనితపై నాకెప్పుడు ఆ ఉద్దేశం లేదు కనీసం మౌనితని ఫ్రెండ్గానే చూశాను ఇన్ని సంవత్సరాలు నువ్వు నేను విడిగా ఉన్నాము ఎప్పుడూ ఈ తప్పు జరగలేదు ఇప్పుడే జరిగిందంటే నాకు తెలియకుండా జరిగిందంటే దానికి నువ్వు నమ్మట్లేదు నిన్ను నమ్మించాలని నాకు ఎటువంటి ఆలోచన లేదు ఎందుకంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజమే చెప్తాడు ఈ డాక్టర్ బాబు అలాగే ఒకటి మాత్రం నిజం దీప నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నిన్నే ప్రేమిస్తాను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోడు ఈ డాక్టర్ బాబు ఎందుకంటే నిన్ను అమ్మ వద్దనుకున్నా ఇష్టపడి చేసుకున్నాను అలాంటి నిన్ను వదులుకొని ఈరోజు మౌనితమెళ్ళలో తాలిబొట్టు కడతాను అంటే కట్టు కడ కడతానని నువ్వు నమ్మినా నేను కట్టను వంద మంది వచ్చి మౌనత మెళ్ళలో తాలిబొట్టు కట్టమన్నా నేను కట్టని దీపా ఇది మాత్రం నువ్వు నమ్మాలి నమ్మాలంతే అనంగానే అవును డాక్టర్ బాబు నిన్న మీరు ఏం చెప్పారు తాగిన మత్తులో నేను తప్పు చేశాను దీప అని చెప్పి ఏడ్చారు ఈరోజు పెళ్లి బట్టల షాపింగ్ దాకా వచ్చింది నేను ఏమైపోవాలి డాక్టర్ బాబు రోజుకొక బాధ నా గుండెల్లో గుణపములాగా దిగుతుంది నేను ఎవరికి సమాధానం చెప్పాలి చెప్పండి అని చెప్పి అంటూ ఉండగానే మురళీకృష్ణ గారు ఇక పిల్లలిద్దరిని తీసుకొని దీప ఇంటికి వస్తారు ఒక్కసారిగా భార్య భర్తలిద్దరూ సైలెంట్ అయిపోతారు ఇక వీళ్ళు ఇద్దరిని చూసిన ముగ్గురు ఆశ్చర్యపోతారు ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది మళ్ళీ గొడవైందా అనంగానే ఇక ఇద్దరు సర్దుకుంటారు ఏం లేదులేమ్మా మనం ఇరవై ఐదో తారీఖు ఊరు వెళ్దాం అనుకున్నాం కదా ఆ విషయంలో మీ డాడీకి కుదరదంటున్నారు అనగానే అదేంటి డాడీ అలా అంటున్నారు నిన్న మాత్రం చెప్పారు కదా అందరినీ తీసుకెళ్తానని మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు అని అంటుంది లేదు ఆ రోజు అని లేదు తప్పకుండా ఆ రోజు మీకు తీసుకెళ్తాలి ఎన్ని పనులున్నా సరే ఆ రోజంతా మీతోనే స్పెండ్ చేస్తాను అని అంటాడు కార్తీక్ వెంటనే ఇక మురళీకృష్ణ అలాగే ఇక దీప కార్తీక్ వైపు చూస్తారు ఇక దీప వెంటనే సర్దుకొని రండి నాన్న రండి అని చెప్తుంది లేదమ్మా పిల్లలిద్దరిని దింపేసి వెళ్దాం అనుకున్నాను కానీ ఇదిగో అల్లుడు గారు లాంటి డాక్టర్ బాబు ఇక్కడే ఉన్నారు కదా ఇక డాక్టర్ బాబుతో కూడా కొన్ని మాటలు ఆడాలి అనంగానే ఇక ఈయన నన్ను ఇక ఎన్ని రకాలుగా వేధిస్తారో అని చెప్పి బాధపడుతూ ఉంటారు బాధపడద్దు డాక్టర్ బాబు నేనేమి మిమ్మల్ని ఏమి అన్నం కానీ నేను పేద తండ్రిని కదా నా నేను చెప్పాల్సినవి కొన్ని చెప్తే మీకు మనసు కలుగుతుందేమోనని అని అంటాడు మురళీకృష్ణ ఇక పిల్లలిద్దరూ ఇక వెంటనే డ్రెస్ మార్చుకోవడానికి బెడ్రూంలోకి వెళ్ళిపోతారు దీప అంటుంది వద్దు నాన్న వద్దు మనం చెప్పినా వినిన మనుషులకి ఎప్పటికీ అర్థం కాదు నిండా మునిగిపోయాక నిజాలు తెలిసినా ఇదిగో ఇలాగే ఉంటుంది అని అంటుంది దీప లేదమ్మా లేదు ఆ మౌనిత కాళ్ళు పట్టుకున్నా సరే నీ కాపురం నిలబెడతాను ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేయనప్పుడే ఎన్నో కష్టాలు పడ్డావు ఇప్పుడు ఏ తప్పు చేయకపోయినా కష్టాలు పడుతుంటే ఈ తండ్రి గుండె ఆగటం లేదు మీ ఎవరికి ఏమి పట్టకపోయినా నేను మాత్రం ఆ మౌనిత కాలు పట్టుకుంటాను అని అనగానే ఒక్కసారిగా కార్తీక్ అంటారు మామయ్య గారు పెద్దవారు అసలు మీరు ఆ మాట అనద్దు ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు అని అంటాడు లేదు బాబు నేను తప్పు చేయకపోయినా మీరు నాకు అల్లుడు కొడుకు లాంటివారు మీరు తప్పు చేశారు కదా అందుగురించి తన కాళ్ళు పట్టుకుని అయినా సరే ఇదిగో నా దీపకూతురి జీవితం నేను బాగు చేస్తాను అని అంటాడు దా ఏం మాట్లాడుతున్నారు తప్పు చేసినా చెయ్యకపోయినా అది జీవితం ప్రసాదిస్తే నేను మాత్రం అలాగే తెచ్చుకుంటాను అనుకున్నారా నా సంగతి ఇంకా మీకు తెలీదా ఈ దీప ఆత్మ గౌరవం కోసం బ్రతుకుతుందని మీకు తెలుసు కదా ధనికాళ్ళు మీరు పట్టుకోవడం ఏంటి ఏంటి మీరు పట్టుకునేది ఎందుకంటే మనం తప్పు చేయలేదు మనం నిప్పులాగా ఉన్నా లేకపోయినా ఒకేలా బ్రతికాము కానీ తప్పు చేసిన వారు తప్పు చేయలేదని ఒకరోజు తప్పు చేసినా నేను దానికి కారణం కాదని ఎన్నోసార్లు అంటూ ఉంటారు ఇక దాన్ని పట్టుకొని మనం కిందకి దిగజాల్సిన అవసరం లేదు నాన్న అని అంటుంది దీపా ఇక కార్తిక్ అక్కడ ఉండలేక ఇక బయటికి దూరంగా కొండల దగ్గరికి వెళ్ళిపోయి గట్టి గట్టిగా కేకలు వేస్తాడు ఎందుకు ఎందుకు నన్ను ఇలా పరీక్ష పెడుతున్నావు ఎంతో ప్రేమగా ప్రేమించిన భార్య తనపైన అనుమానం వచ్చేటట్టు నువ్వే చేశావు ఇప్పుడు ఆ అనుమానం పోయి నా పిల్లలతో నా భార్యతో సుఖంగా ఉంటాను అంటే మౌలిత రూపంలో ఇచ్చావు నిజంగా నిజంగా నాకు ఇంకా ఎన్ని కష్టాలు ఇంకా నా కన్నీళ్ళు ఎన్ని రోజులు చెప్పు నాకు దారిలేదా నిజంగా నేను తప్పు చేస్తే ఇప్పుడే నన్ను శిక్ష వేయి అంతేగాని అందరి దగ్గర మాటలు పడుతూ ఈ జీవితం నాకు వద్దనిపిస్తుంది రేపు నా పిల్లలు కూడా నాకు అనే రోజు కూడా వస్తుంది ఎందుకు ఎందుకు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు కార్తిక్ తెల్లగా తెల్లవారుతుంది ఇక సౌందర్య లెగిసి దేవుడి దగ్గరికి వస్తుంది వచ్చి దేవుణ్ణి ఒకటే కోరుకుంటుంది ఎందుకు స్వామి ఎందుకు నా కోడలికి నా మనవరాళ్ళకి నా కొడుక్కి ఎందుకు ఎన్ని కష్టాలు అన్నీ ఉన్నాయి కోట్లు ఆస్తుంది అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు వాళ్ళని కలిపినట్టే కలిపి ఎందుకు విడదీశావు స్వామి ఇంకా వాళ్ళకి ఎన్ని కష్టాలు వాళ్ళకి దారి లేదా వాళ్ళిద్దరూ కలిసి ఉండే రోజు లేదా నా మనవరాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాల్సిన అవసరం లేదా ఎందుకు ఇంకా వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నావు దీప పది సంవత్సరాల నుండి కష్టాలు పాలే ఉంది కానీ దాని జీవితంలో సుఖంగా తన భర్తతో ఉండలేదా ఎందుకు వాళ్ళ ఇద్దరికి ఎందుకు ఇంత ఎడబాటు అని చెప్పి దేవుణ్ణి ఏడుస్తూ కోరుకుంటూ ఉంటుంది సౌందర్య ఇది ఇలా ఉండగా ఇలా సౌందర్య మొక్కుతున్నప్పుడు కరెక్ట్గా డాక్టర్ పద్మనాభం దగ్గరికి ఇక డాక్టర్ భారతి వస్తారు వచ్చి మనకి ఇక్కడే ట్విస్ట్ అనేది అందరికీ తెలియబోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో ఎండ్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక డాక్టర్ భారతిని చూడంగానే కూర్చోమంటారు డాక్టర్ పద్మనాభం గారు ఏంటి డాక్టర్ ఇలా అర్జెంటుగా కాల్ చేశారు ఏమైంది అని అడుగుతాడు లేదు మీకు తెలుసా నేను మొన్న మౌనిత అని డాక్టర్ నీకు అర్థమయ్యే ఉంటుంది కదా నీకు తెలిసే ఉంటారు కదా అని అంటుంది అంటాడు డాక్టర్ పద్మనాభం అవును మౌనిత అయితే అని అడుగుతుంది తను ఇదిగో డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని డిఎన్ఏ తీసుకొని తన భర్తకి పిల్లల పుట్టలని ఎంతో మానసిక క్షోభతో ఇక అన్ని పరీక్షలు చేసుకున్నారంట కానీ ఎక్కడ పాజిటివ్ నెగిటివ్ అని వచ్చిందంట ఇక నా దగ్గరికి లాస్ట్లో వచ్చారు ఆయన పేరు కార్తిక్ అనంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది డాక్టర్ భారతి కార్తీక్ మౌనిత భార్య భర్తలా అని అంటుంది అవును ఎందుకంటే భార్యకి తెలియకుండా భర్త వచ్చి డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చారు తనకి పిల్లలు పుడతారా లేదా అని తెలుసుకోవడానికి వెంటనే టూ డేస్ అయ్యాక తన భార్య మోనిత వచ్చారు తను తన భర్తకి పిల్లలు పుట్టట్లేదని చాలా మానసిక వేదంతో ఉన్నారు ఇక మీరు ఇలా సరోగసి మద్ద ద్వారా ఇక తన డిఎన్ఏ ఇక తన కడుపులో వేస్తే తప్పకుండా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను కానీ తనకి అది ఇష్టం లేదు అని చెప్పి తను బలవంతంగా తన డిఎన్ఏతో తన ప్రెగ్నెంట్ అయ్యింది ఇక త్రీ మంత్స్ ఇప్పుడు దాటిని కానీ ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే తను ఆ రోజు నుండి మళ్ళీ హాస్పిటల్కి రాలేదు నేను చెప్పాను మీ భర్తా భార్యలు తప్పకుండా కలిసి రండి ఎందుకంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఇచ్చారు కాబట్టి కలిసి వస్తేనే బాగుంటుంది అని చెప్పాను కానీ ఎప్పటికీ రావట్లేదు ఇక తన ప్రెగ్నెన్సీలో కొంచెం తేడా ఉంటుందేమోనని టెస్ట్కు రమ్మని మార్నింగ్ ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్పారు రాలేదు మీరు లేడీ డాక్టర్ కదా అందుకురించే మీకు ఈ ప్రాబ్లం ఏమైనా అర్థమవుతుందేమోనని పిలిచాను ఎందుకంటే ఒక మగడీ డాక్టర్ అంటే కొందరికి ఇష్టం ఉండదు కదా భారతీ గారు అని అంటాడు పద్మనాభం ఇక తను చెప్పిందంతా డాక్టర్ భారతి విని ఏం చెప్పాలో తనకి అర్థం కాదు ఇక మౌనిత రిపోర్ట్స్ చూస్తుంది ఇక మౌనిత అంటే సరోగసి మదర్ అవ్వబోతుంది కార్తిక్ తిన భర్త అని చెప్పింది ఎందుకు కార్తిక్కి పిల్లలు పుట్టలేదని ఎలా ఇద్దరి పిల్లలు దీపా ఉన్నారు కదా మరి పిల్లలు పుట్టలేదని టెస్ట్ చేయించుకోవడం ఏంటి అస్సలు అర్థం కావట్లేదు అసలు ఈయన దగ్గర నేను నోరు జారితే నిజాలు ఏదైనా చెప్పకుండా దాచేస్తారు కావాలని మౌనిత ఇదంతా చేసిందా కార్తీక్కి తనకి పెళ్లి అవ్వడం ఏంటి ఇప్పుడు మూడో నెల ప్రెగ్నెంట్ ఏంటి అని చెప్పి ఇక డాక్టర్ భారతికి అంతా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది రిపోర్ట్స్ చూసి త్రీ మంత్స్ బ్యాక్ దీపకి ఒంట్లో బాగోలేదు దీపకి సర్జరీ అన్నీ చేశాను ఈలోపు మౌనితకి కార్తిక్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అసలు ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది డాక్టర్ భారతి ఇక అప్పుడే మౌనిత హాస్పిటల్కి వస్తుంది మౌనితను చూడగానే ఇక డాక్టర్ భారతి ఒక్కసారిగా చూస్తుంది మౌనితకైతే ఒక్కసారిగా గుండె పగిలినంత పని అయిపోతుంది కానీ తమాయించుకొని హాయ్ భారతి ఏంటి హాస్పిటల్కి వచ్చావు అనగానే ఇక డాక్టర్ భారతికి డౌట్ వస్తుంది మేడం వీరు కూడా డాక్టరే మంచి డాక్టర్ ఇగో ఈవిడి దగ్గరికి మీకు పంపిస్తున్నాను త్రీ మంత్స్ నుండి మీకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు మీరు అన్నారు కదా మీరు మీ వారిని తెస్తారని తప్పకుండా ఈరోజు తీసుకురావాలి మా హాస్పిటల్ రూల్స్ ప్రకారం భార్యాభర్తలు ఇద్దరికీ తెలియకుండా ఏ పని చేయలేదు తప్పకుండా తీసుకురావాలి అని చెప్పి ఇక అక్కడున్న నర్సు చెప్తుంది ఇక మౌనిత మాత్రం భారతి వైపు చూస్తూ భయపడిపోతూ ఉంటుంది ఇక మేటర్ మొత్తం భారతికి అర్థమవుతుంది లేదు మౌనిత ఏదో కుట్ర చేసింది ఆ కుట్రలో ఖచ్చితంగా కార్తిక్ ఇరుక్కునే ఉంటాడు లేకపోతే కార్తీక్కి కూడా తెలిసే అవకాశం లేదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే మౌనిత ఆపుతుంది ఏంటి భారతి ఎక్కడికి వెళ్తున్నావు నేను కూడా వస్తాను అని అంటుంది అవసరం లేదు మోనిత కొన్ని నిజాలు వెంటనే చెప్తేనే కొందరి గురించి తెలిసే అవకాశం ఉంది అని అంటుంది భారతి ఇక మోనిత కూడా భారతి వెనకనే వెళ్తుంటే ఇక నర్స్ ఆపుతుంది మేడం మీకోసం నేను త్రీ మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నాను మీరు ఆ రోజు నుండి ఈ రోజు దాకా కార్తిక్ గారిని తీసుకురాలేదు కూర్చోండి మళ్ళీ వెళ్తురు తను వచ్చి చాలాసేపు అయింది అని చెప్పి ఇక కూర్చోమంటుంది నర్స్ ఇక పద్మనాభం గారు కూడా అంటారు తప్పకుండా మీ వారికి ఇప్పుడే ఫోన్ చేయండి ఇద్దరికి కలిసి కొన్ని మాటలు కూడా చెప్పాలి అని అనగానే అయితే కూర్చుంటుందే కానీ టెన్షన్ మొదలవుతుంది భారతి కారులో బయలుదేరుతుంది ఇదేంటి ఇంత తప్పు జరిగిందా అంటే కార్తీక్కి పిల్లలు పుట్టలేదని ఇక దీపకి దూరంగా పది సంవత్సరాల నుండి ఉన్నారా అప్పుడు హాస్పిటల్లో కూడా ఆంటీ ఇదే విషయం చెప్పారు అంటే దీప అనుమానంతో ఇక కార్తీక్ దీపని బయటికి పంపించేసి ఉంటారు ఇక డిఎన్ఏ టెస్టుల కోసం ఇక్కడ ఇచ్చుంటారు ఇక మౌనిత తక్కువది కాదు కదా తన డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని తను ప్రెగ్నెన్సీ వచ్చినట్టు చేసుకుంది కానీ ఇప్పుడు ఇదంతా కార్తిక్కి తెలుసా కార్తిక్కి చెప్పాలా లేకపోతే దీపకి చెప్పాలా సౌందర్య సౌందర్యాంటికి చెప్పాలా ఈ ముగ్గురులో ఎవరికి చెప్పాలి అసలు చెప్పాలా వద్దా లేదు చెప్పాలి ఒక ఫ్రెండ్గా తప్పనిసరిగా చెప్పాలి అని చెప్పి సౌందర్య దగ్గరికి బయలుదేరుతుంది డాక్టర్ భారతి సౌందర్య పూజ చేసి ఏడుస్తూ ఉండగానే డాక్టర్ భారతి అడుగు పెడుతుంది సౌందర్య ఇంటికి ఇక సౌందర్య డాక్టర్ భారతిని చూస్తుంది ఏంటి డాక్టర్ భారతి ఈ టైంలో వచ్చారు అని చెప్పి రా భారతి రా కార్తీక్ కోసమే వచ్చావు కదా అని అడుగుతుంది లేదాంటి మీ కోసమే వచ్చాను మీరు ఏదో విషయానికి బాధపడుతున్నారని మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది కానీ మౌనిత మీకు చాలా మోసం చేసిందంటే చాలా మోసం చేసింది ఈ విషయం కార్తిక్కి దీపకి చెప్పాలనుకున్నాను కానీ మీకు చెప్తేనే న్యాయం అనిపించింది ఇదిగోండి నేను ఈ ఫోన్ అన్ని నేను తీసి పంపిస్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది కదా కార్తిక్ డిఎన్ఏతో తను సరోగసి మదరవబోతుంది ఇక కావాలని ఇదంతా చేస్తుంది అదంతా చెప్పడానికి నాకు టైం లేకపోయినా నిజమనేది ఇదే ఆంటీ ఇదిగో ఇంత మోసం చేసింది ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఫైల్ ఫైల్లో ఉన్న ఫోన్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటుంది డాక్టర్ భారతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్